ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చింతపండు, బెల్లం, ఉప్పు, కారం, మామిడి ముక్కలు, వేప పువ్వు. ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండును వేసుకుంటాం. చింతపండు పులుపుని ఇలా తీసుకున్న తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి. నీళ్ళు వేయగానే బెల్లం కూడా వేసేసుకుంటే కొంచెం అన్ని వేపులకు కరుగుతుంది. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు, కాస్త ఉప్పు, చిటికి చిటికి కారం ఎక్కువ అవసరం లేదు. సబ్బుచ్చుల కోసం వేస్తారంటే ఇప్పుడు వీటిని సపరేట్ చేసుకొని ఓన్లీ ఫ్లవర్స్ ఉన్నట్టు వేసుకోవాలి. క్లీన్ చేసుకొని కొంచెం నలిపేసి కొంచెం ప్లేట్లో చెరిగినట్టు చేస్తే వచ్చేస్తుంది. రుచులు అయిపోయింది. మనకి ఎక్స్ట్రా చిల్లీ టేస్ట్ కావాలి అనుకుంటే కొబ్బరి ముక్కలు, వేపిన శనగపప్పు, ఇంకా కావాలనుకుంటే మనం అన్నీ వేసుకోవచ్చు. ఫ్రూట్స్, గ్రేప్స్ తర్వాత అన్నీ కట్ చేసుకొని వేసుకోవచ్చు. చాలా ఏమైంది, టేస్టీగా ఉంటుంది. షడ్రుచులు సమ్మేళనం ఎక్స్ట్రా దూరం అంతేనండి. చాలా ఈజీ, ఉగాది పచ్చడి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. కావాలంటే వేపిన శనగపప్పు కొంచెం క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా స్టైల్లో మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వన్స్ అగైన్ ఇలా అన్నీ వేసుకొని కలిపేసుకొని బౌల్లో తీసుకుని అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.